ఆ ఫ్రెండ్స్ ఎవరు ఇవాళ వీడియోలో ఏం చేయబోతున్నాం అంటే హాలిడేస్కు సంబంధించినటువంటి చాలామంది ఫేక్ న్యూస్ అనేది క్రియేట్ చేస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో వచ్చినటువంటి న్యూస్ కావచ్చు, లేదంటే వాట్సాప్లో వచ్చినటువంటి న్యూస్ కావచ్చు, లేకపోతే మీడియా ఛానల్స్ న్యూస్ ఛానల్స్ వచ్చినటువంటి ఏవైతే క్లిప్స్ ఉన్నాయో ఆ క్లిప్స్ని ఎడిట్ చేసి చాలామంది ఆ న్యూస్ని ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. మరి అఫీషియల్గా వచ్చినటువంటి న్యూస్ ఏంటి, జేఎన్టీయూ అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇలాంటి ఫేక్ న్యూస్ వస్తున్నాయని చెప్పేసి వాళ్ళే అఫీషియల్గా నోట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలామంది అలాంటి న్యూస్ ఛానల్స్ వచ్చినాయి కావచ్చు, లేకపోతే జేఎన్టీయూ సర్క్యులర్ కావచ్చు, లేకపోతే ఓయూ ఉస్మానియా ఇట్లాంటి ఈవెన్ జియోస్ కూడా కొంతమంది ఎడిట్ చేసి చాలా ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారు. అలాంటి ఫేక్ న్యూస్ మీ దగ్గరికి వచ్చేస్తే ఫస్ట్ అది జెన్యుందా కాదా తెలుసుకొని మీరు ఫార్వర్డ్ చేయండి. అలా తెలుసుకోకుండా మీరు కనుక ఫార్వర్డ్ చేస్తే మీరే ప్రాబ్లం ఎదుర్కొనే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒక ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు దీనికి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జేఎన్టీయూ నుంచి ఏమైనా సర్క్యులర్ వస్తే కనుక, సో జేఎన్టీ నుంచి మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి JNTUH.ac.in. దీంట్లో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి దీంట్లో బాటంకి వెళ్తే కనుక బులెటిన్ బోర్డ్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మనకు క్లియర్గా ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. సో ఈ సర్క్యులర్ కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏమైనా న్యూస్ వచ్చింది అనుకోండి, అది జేఎన్టీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ నుంచి కావచ్చు, సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫీస్లో కానీ లేకపోతే సంబంధిత యూనివర్సిటీలో కానీ వాటికి సంబంధించిన అఫీషియల్ నోట్ అనేది ఉందా లేదా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో చాలా మంది జేఎన్టీ వచ్చిన సర్కిల్ని కూడా ఎడిట్ చేస్తున్నారు, చాలా వరకు తప్పు. అలాంటి న్యూస్ వస్తే ఆ న్యూస్ మీరు కనుక ఫార్వర్డ్ చేస్తే మీరే ప్రాబ్లం ఎదుర్కొనే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. మరి జేఎన్టీ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ న్యూస్ ఏంటంటే, ఇది క్లిక్ చేస్తే కనుక మీకు ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు క్లియర్గా డేట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది, 20/10/2019. సో ఇక్కడ మనకు దీనికి సంబంధించి క్లాస్ వర్క్ అనేది 21/10/2019 మండే నుంచి అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ఇక నుంచి అంటే ఈ మంత్ నుంచి అప్ టు April 2020 వరకు ఏదైతే సెకండ్ స్టార్టెడ్ ఉందో సెకండ్ స్టార్టెడ్ కూడా వర్కింగ్ డే అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా జేఎన్టీ నుంచి ఇచ్చారు. ఆల్రెడీ ఇంతకుముందు మనకు గవర్నమెంట్ జియో కూడా రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా చాలా మంది ఫేక్ అనేది క్రియేట్ చేస్తున్నారు. మీరు అలాంటి ఫేక్ న్యూస్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కొంతమంది ఇక్కడ 21/25 చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఫాంట్ ఇక్కడ ఉన్నటువంటి ఫాంట్ సేమా లేదా, అలాగే అఫీషియల్ సిగ్నేచర్స్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. సో కొన్ని ఇట్లలో సిగ్నేచర్స్ కూడా పెడుతున్నారు, కొన్ని ఇట్లలో సిగ్నేచర్ లేకుండా కూడా చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి డేట్ కావచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి లోగోస్ కావచ్చు, ఇవన్నీ కూడా కరెక్ట్గా వెరిఫై చేయండి. ఒకవేళ డౌట్ వస్తే సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫీస్లో కానీ లేకపోతే యూనివర్సిటీలో కానీ అంటే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏదో అఫీషియల్స్ ఉంటే అఫీషియల్ వెబ్సైట్లలో మీరు చెక్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు అది జెన్యూన్ అని తెలిస్తేనే మీరు ఫార్వర్డ్ చేయండి, జెన్యూన్ అనేది తెలియకపోతే మటుకి ఆ మెసేజ్ని మీరు స్కిప్ చేసేసేయండి. మీరు అయితే ఫార్వర్డ్ చేస్తే అది మీరే ప్రాబ్లమ్ ఎదుర్కొంటారు. సో కాబట్టి అలాంటి ఫేక్ న్యూస్ అనేది క్రియేట్ చేయకండి, ఇంకొకరికి ప్రాబ్లమ్ అనేది క్రియేట్ చేయకండి. ఇది మనకు లేటెస్ట్ న్యూస్. ఇలాంటి న్యూస్ కోసం చూస్తూనే ఉండండి జైపాల్ అండే ఛానల్. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.